సెటిల్మెంట్స్ భూ ఆక్రమణలో అనకాపల్లి ఎమ్మెల్యే పేరు తరచూ ఎందుకు వినబడుతోంది? విశాఖ భూ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న శాసనసభ్యుడు పీలా గోవింద సత్యనారాయణ గురించి ప్రజలు ఏమంటున్నారు? ఇతర వ్యవహారాల్లో చూపించే దూకుడును అభివృద్ధి పనుల్లో కూడా చూపిస్తున్నారా? నియోజకవర్గంలో బలమైన రాజకీయ పునాదులు వేసుకోవాలనుకుంటున్న పీలా అందుకోసం ఏం చేస్తున్నారు? బెల్లం రుచులు అరటి ఎగుమతులకు కేరాఫ్ అనకాపల్లి. బౌద్ధారామం బొచ్చనకొండ ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం నూకాంబిక అమ్మవారు కొలువైన నేల. శారదానది పరివాహక ప్రాంతం, చెరకు పరిశోధనా కేంద్రం. ఇలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఈ నియోజకవర్గానికి. ఒకప్పటి అనకాపల్లి మున్సిపాలిటీ తర్వాత గ్రేటర్ విశాఖలో విలీనమైంది. టౌన్తో పాటు అనకాపల్లి రూరల్, కసింకోట మండలాలు ఈ సెగ్మెంట్ పరిధిలోకి వచ్చాయి. కాపు, గవర సామాజిక వర్గాలు ఇక్కడ బలమైనవి. ఓటర్లు 189,895 మంది. మాజీ మంత్రులు కొనతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు, ప్రస్తుత మంత్రి గంటా శ్రీనివాసరావు గతంలో ఇక్కడ్నుంచే ప్రాతినిధ్యం వహించారు. అనకాపల్లి రాజకీయం గతంలో ప్రధానంగా కొనతాల, దాడి కుటుంబాల మధ్యే ఉండేది. తర్వాత ఇద్దరూ వైసీపీ గూటికి చేరటంతో పెందుర్తికి చెందిన పీలా గోవింద సత్యనారాయణను 2014లో ఇక్కడ బరిలో దించి విజయం సాధించింది టీడీపీ. తొలిసారి శాసనసభ్యుడైన, దూకుడుగా వెళ్తూ తన రాజకీయ పునాదుల్ని పటిష్టం చేసుకునే పనిలో ఉన్నారు పీలా. కానీ ప్రకంపనలు రేపుతున్న విశాఖ భూకుంభకోణంలో సిట్ ఆయనని నిందితుడుగా చేర్చడంతో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆనందపురం మండలం రామవరంలో ప్రభుత్వ భూ ఆక్రమణ ఆరోపణలు ఆయన మీదున్నాయి. శారదానది ఒడ్డునే ఉన్న అనకాపల్లి మున్సిపాలిటీ, కసింకోట ప్రజల దాహార్తి పూర్తిగా తీరటం లేదు. కసింకోటలో డ్రైనేజీ వ్యవస్థ కూడా దారుణంగా ఉంది. దిగువ స్థాయిలో రాజకీయాలు, సిబ్బంది అవకతవకల కారణంగా వృద్ధాప్య పెన్షన్లో అర్హులకు చేరటం లేదంటున్నారు. అర్జీలు పెట్టుకున్నా పట్టించుకోవటం లేదంటున్నారు వృద్ధులు. గతంలో ఓ వెలుగు వెలిగిన తుమ్మపాల షుగర్స్ ఇప్పుడు కొడిగట్టిన దీపంలా ఉంది. 2 ఏళ్ల నుంచి కార్మికులకు జీతాలు ఇవ్వటం లేదు. ఈ ఫ్యాక్టరీని సక్రమంగా నడిపిస్తానని ఎన్నికల ముందు చెప్పిన ఎమ్మెల్యే ఆ విషయంలో సక్సెస్ కాలేకపోయారు. రైతులు, కార్మికులకు ఫ్యాక్టరీ కోట్ల రూపాయల బకాయి ఉంది. మేం జీతాలు రాని ఉద్యోగాలు చేస్తుంటే ఇంట్లోని మహిళలు కూలీ పనులకు వెళ్లి కుటుంబాల్ని పోషిస్తున్నారని, ఇంకెన్నాళ్లు ఇలాగని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్మికులు. మరి ఈ సంవత్సరం పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు, తిప్పుదామని ఆశిస్తున్నాం. కాకపోతే కార్మికులుగా 36 నెలల నుంచి జీతాలు లేకపోవడం వల్ల పిల్లలు చదివించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ జీతాలు లేక ఒక 10 మంది కార్మికులు చనిపోయారు, ఒక 10 మంది మంచాన పడి ఉన్నారు ప్రస్తుతం. చాలా దీనమైన బతుకులు బతుకుతున్నాం. పర్మనెంట్ కార్మికులు అయి ఉండి కూడా ఊర్లోని ఎక్కడ ఇల్లులు అద్దెలకి ఇవ్వక చెయ్యక పాకలు కట్టుకొని కొంతమంది పంచలుండి కొంతమంది ఆల్రెడీగా వాటర్స్లో పడిపోతున్నా సరే ఏదో బాగు చేసుకొని అలా కాలం గడుపుతున్నాం. మరి ఇప్పటికన్నా ఆయన దయదొలిసి ఏమన్నా మాకంటే దయదొలిసి ఏమన్నా చేస్తే, న్యాయం చేస్తే కొన్ని కుటుంబాలు బాగుపడతాయి. అనకాపల్లి మున్సిపాలిటీ వ్యాపార కూడలి కావడంతో రోజు టన్నుల కొద్దీ చెత్త పోగవుతోంది. డంపింగ్ యార్డ్ కోసం ప్రతిపాదించిన స్థలం జనావాసాలకు దగ్గరగా ఉంది. అందుకు స్థానికులు అంగీకరించడం లేదు. టౌన్ పెరిగిపోతుండటంతో వాహనాల రద్దీ ఎక్కువవుతోంది. కానీ రహదారుల విస్తరణ, సమగ్ర ట్రాఫిక్ విధానానికి రూపకల్పన జరగలేదు. ముఖ్యంగా రైల్వే స్టేషన్ సమీపంలోని అండర్ పాస్ దగ్గర వర్షం కురిస్తే రోజుల తరబడి నీరు నిలిచిపోతోంది. దీంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. అలాగే మెయిన్ లైన్లో ఉండటం వల్ల ఇక్కడ రైళ్ల రద్దీ కూడా ఎక్కువే. గేటుపడ్డ ప్రతిసారి సమయం వృధా అవుతోందని ఆర్ఓబీ కట్టించమంటున్నారు పట్టణవాసులు. బాగా వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది. పడిన వెంటనే మినిమం ఎలా కాదన్నా కానీ ఒక వర్షం పడింది అనుకోండి, మినిమం ఒక రోజు పడిందంటే ఒక వారం రోజుల వరకు అది ఎండదు, అలాగే ఉండిపోతుంది. వాటర్ అలా ఉండిపోతున్నది, రాకలు పోక చాలా ఇబ్బంది అయిపోతుంది. దీనివల్ల ఏంటంటే చిన్న చిన్న అకారణాల యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. ఇబ్బందిగా అరగంటకి తక్కువ అవ్వదండి గేట్ వేస్తే. చాలా ట్రాఫిక్ అక్కడ అండర్ బ్రిడ్జ్ దగ్గర వాటర్ ఉండిపోతే మొత్తం ట్రాఫిక్ అంతా ఇలాగే వస్తుందండి. చాలా ఇబ్బంది అయిపోతుంది. దగ్గర 25 సంవత్సరాలు పెట్టి ఇబ్బంది అండి. నియోజకవర్గంలో మెటల్ క్వారీలు ప్రజలకు నరకం చూపిస్తున్నాయి. గతంలో 2, 3 ఉన్న క్రషర్స్ ఇప్పుడు 10ల సంఖ్యకు చేరాయి. వీటి నుంచి వచ్చే దట్టమైన దుమ్ము కారణంగా పరిసర ప్రాంతాల్లో పంటలు పండటం లేదు. నీరు కలుషితమై కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి. మొండిపాలెం గ్రామాన్ని తరలిస్తామని ఎమ్మెల్యే ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేరలేదు. ఇబ్బంది గాలి వేసినంటే బోర్మని చెట్టు శామ ఏం కాయదండి. ఈ గడిమేట్లు, పచ్చగడ్లు, గోల నీళ్లు ఇవన్నీ మామూలుగా గుడిలు లాగేస్తూనే వచ్చి అదే రద్దు.
జబ్బులు వచ్చేస్తున్నాయి. నియోజకవర్గ రైతులకు ఉపయోగపడే నల్ల బెల్లం మీద నిషేధం ఎత్తివేయటం పీలాకు ప్లస్ అయింది. సారా తయారీకి వాడతారన్న పేరుతో గతంలో బ్యాన్ ఉండగా సబ్ కమిటీ రిపోర్ట్ తర్వాత ఎత్తేసింది ప్రభుత్వం. స్థానికంగా ఉన్న ఎన్టీఆర్ హాస్పిటల్లో కార్పొరేటుకు ధీటుగా వైద్య సేవలు అందుతున్నాయి. ఎమ్మెల్యే సొంత నిధులతో ఇక్కడ ఏసీ సదుపాయం కూడా ఏర్పాటైంది. అనకాపల్లి కొత్తూరు మధ్య శారదా నది మీద కొత్త వంతెన నిర్మాణం గతంలో ప్రారంభమై పీలా అధికారంలోకి వచ్చాక పూర్తయింది. దీంతో ఆ క్రెడిట్ ఆయన ఖాతాలో పడింది. నూకాంబిక అమ్మవారి ఆలయ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నారు. గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనే తన లక్ష్యమంటున్నారు. ఆ నల్లబెల్ల నిషేధం ఎత్తిడి వల్ల మా సూర్యకిరణ్ ఫార్మర్స్ అందరూ కూడా వెరీ వెరీ హ్యాపీ. ఆ రోజు గతంలో చాలా మంది ఆ నల్లబెల్ల నిషేధం ఆ కొటేషన్ పట్టుకున్న రాజకీయ నాయకులు తిరిగారు. కానీ నేను తిరగలేదు. ఎలక్షన్ లో వాగ్దానం చేశాను, చెప్పిన వాగ్దానం ప్రకారం ఇంప్లిమెంటేషన్ కూడా చేశాను. అలాగే ప్రతి విలేజ్కి మంచినీరు ఇస్తానని చెప్పాను. మంచినీరు విషయంలో కూడా మా గౌరవ మంత్రివర్యులు అయ్యన్న పత్రులు మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సూచనల మేరకు 40 కోట్ల రూపాయలు ఇచ్చారు. సంపత్పూర్ ప్రాజెక్టు ప్రతి విలేజ్ కూడా త్రాగునీరు నీరు పరిశుభ్రమైన వాటర్ వాళ్ళని ఆ రోజు ఎలక్షన్లో చెప్పు. అది కూడా కార్యరూపం తెలిసింది. అది అక్కడ పరిస్థితులు చూసి ఇక్కడ 100 బెడ్ చాలదని చెప్పేసి అంటే 250 బెడ్ ఎక్స్టెన్షన్ చేశారు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా 29 కోట్ల రూపాయలు ప్రాజెక్టు గతంలో తీసుకొచ్చి కంప్లీట్ చేయకపోతే అన్ని ప్రత్యేక సార్ తీసుకుని అన్ని కంప్లీట్ చేసి ఈరోజు వాడికలో కూడా తీసుకొచ్చు. ఎంత వర్షం పడినా అనకాపిల్లో నీరు ఎక్కడ స్టాగ్నెంట్ అవ్వకుండా దానికి కూడా 60% టౌన్ కూడా కవర్ చేస్తాం. అభివృద్ధి సంగతి అలా ఉంచితే వివాదాస్పద భూముల వ్యవహారంలో ఎమ్మెల్యే పేరు తరచూ వినిపిస్తోంది. విశాఖలో ఆయన కట్టిన పలు భవనాల మీద వివాదాలు రేగాయి. భూ కుంభకోణంలో అందరికంటే ముందు పీలా పేరే రావటం డ్యామేజ్ చేసింది. ఆయనకు ప్రభుత్వ భూముల ఆక్రమణ మీద ఉన్న శ్రద్ధ నియోజకవర్గ అభివృద్ధి మీద లేదంటోంది ప్రతిపక్షం. ఈరోజు వారు ప్రభుత్వం వేసినటువంటి సిట్ ఎంక్వైరీలో ఆయన ముద్దాయిగా చూపించి ఈరోజు కేసు కూడా ఫైల్ చేసినటువంటి సందర్భాలు చూసాం. కసింకోడ మండలంలో ఉన్నటువంటి జమాదల పాలనలో ఉన్నటువంటి దాదాపు 210 ఎకరాలకు సంబంధించినటువంటి ఎనాం భూముల్లో ఈ శాసనసభ్యుడు స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి దోపిడీ వ్యవహారాలు కానీ అనేక భూ కబ్జాలు ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వారి మీద పోరాటం చేసేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సీనియర్ నాయకులు వెళ్లిపోయినా అనకాపల్లిలో టీడీపీ బలంగానే ఉంది. ఎంపీ అవంతి శ్రీనివాస్ కలిసి రావటం నిధుల పరంగా ఎమ్మెల్యేకి ప్లస్ అవుతోంది. ప్రధాన ప్రతిపక్షం వైసీపీది చిత్రమైన పరిస్థితి. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కొణతాల రఘుబాబు సైలెంట్ గా ఉన్నారు. కొణతాల రామకృష్ణ పార్టీకి దూరంగా ఉంటున్నారు. చేరిన కొద్ది రోజులకే దాడి కుటుంబం బయటకొచ్చేసింది. దీంతో అమరనాథ్ ను కన్వీనర్ గా నియమించినా ఆయన గెస్ట్ గా మారిపోయారంటున్నారు కార్యకర్తలు.